ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ఏదో ఒక మార్గంలో తెలంగాణ నుంచి బోర్డర్ దాటించేస్తున్నారు అక్రమార్కులు. నిత్యం ఏదో ఒక చోట పట్టుబడుతున్నా మార్పు మాత్రం రావడం లేదు. ప్రతినిత్యం పోలీసులు ఎక్కడో ఒక చోట పట్టుకుంటున్నా, కేసులు పెడుతున్నా వారిలో మార్పు రావడం లేదు. పైగా పోలీసులు కళ్ళు కప్పడానికి మద్యం రవాణాలో కొత్త ఎత్తులకు తెరలేపుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో పోలీసులు భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. తాడువాయి సమీపంలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ కారులో భారీగా తెలంగాణ మద్యం బాటిళ్లను గుర్తించారు. వెంటనే కారు సీజ్ చేసి 1000కి పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న పెదకూరపాడుకు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొచ్చి ఏపీలో ఎక్కువ ధరకు విక్రయించి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అక్రమార్కులు. దీంతో ఏపీకి తరలుతున్న అక్రమ మద్యాన్ని అడ్డుకునేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తే కఠిన శిక్షలుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.